వాక్యార్చన స్తుతి గీతాలాపన ప్రార్థనా విన్నపాలలో మీరును పాలు పంచుకోండి ఈ అవకాశాన్ని కలిగించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించండి భక్తితో వీక్షించి మీ హృదయాలను దేవాలయములుగా మార్చుకోండి వాక్యామృతం ఈనాటి దివ్య గ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ ఆర్ మైకేల్ వాక్యామృతాన్ని అందిస్తారు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ప్రభునిలో ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము 33వ సామాన్య ఆదివారంలో ప్రవేశించాం పరిశుద్ధ వాక్కు ఈరోజు మనందరికీ పరిశుద్ధ ఆలయమును గురించి పరిశుద్ధ ఆలయ ఔన్నత్యాన్ని గురించి మనందరికీ బోధిస్తూ ఉన్నది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా ప్రేమపూర్వక ఆహ్వానం దేవుడు మీ అందరిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రియులారా సాధారణముగా ప్రతి వ్యక్తి ఒక గృహాన్ని కోరుకుంటాడు చక్కనైనటువంటి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక గృహాన్ని కావాలని కోరుకుంటాడు ఒక ఇల్లును నిర్మించాలనుకుంటాడు ఎందుకంటే ఆ ఇల్లు వారికి రక్షణనిస్తుంది ఉదయం నుండి సాయంకాలం వరకు అలసి సొలసిన వారి జీవితాలకు స్వేదని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంతో సంతోషంతో సమాధానంతో ఆ గృహంలో జీవిస్తారు అయితే ప్రియులారా దైవాలయము దేవుని ఇల్లు దేవుడు వసించేటువంటి స్థలము అయితే నాకు వచ్చేటువంటి ప్రశ్న మనము నిజముగా దేవునికి ఆలయాన్ని నిర్మించగలమా దేవుడు మనము నిర్మించేటువంటి ఆలయములో రక్షణ పొందగలడా అని మనం ప్రశ్నించుకుంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మనం చదివినప్పుడు ఆకాశము నా సింహాసనము ఈ భూమి నా పాదపీఠము నాకు ఎలాంటి మందిరాన్ని నిర్మించగలవు ఎలాంటి విశ్రమ స్థానాన్ని నాకు కట్టగలవు ఈ భూమి ఆకాశములు సృజించినది నేనే ఇదంతా కూడా నాదే అని ప్రభువు పలుకుచున్నాడు అవును ప్రియులారా ఈ వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు మనకు ఎన్నో విషయాలు బోధపడుతూ ఉన్నాయి మొదట భగవంతుడు యావే ప్రభు సర్వసృష్టికర్త ఈ లోకాన్నంతా చేసినటువంటి గొప్ప దేవుడు అదేలాగున ఆయన సర్వానికి అధిపతి సర్వస్వము ఆయన క్రిందనే ఉన్నది ఇక ఆయన సర్వంతర్యామి ఎక్కడ ఉన్నా ఎక్కడ మనము ఉన్నా కూడా అక్కడ ఆయన ఉన్నాడు ఇందు లేడు అందుగలడు అను సందేహము లేదన్నట్లు ఎక్కడ పట్టినా మరి ప్రభు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అలాంటి ఆ దేవునికి మనము ఒక ఆలయాన్ని నిర్మించగలమా అంటే అది కూడా మన రక్షణ కొరకని మనము చెప్పుకోవాలి ప్రియులారా దైవాలయము దేవుడు వసించేటువంటి ఆలయము భక్తుడు దైవానుభూతిని పొందేటువంటి స్థలము దైవాలయము భక్తుడు తన దైవాన్ని కలుసుకొని తన హృదయ ఆవేదనను తన జీవిత కష్టసుఖాలను భగవంతునితో దేవునితో పంచుకుంటాడు దేవునితో సంభాషిస్తాడు దేవునితో మాట్లాడుతాడు ప్రార్థిస్తాడు ఇలా భక్తుడు దైవ సన్నిధిలో దైవానుభూతిని పొందుతాడు దేవుని అనుభూతిని పొంది మరి తన జీవితాన్ని చక్కపరుచుకుంటాడు అలాంటి గొప్పనైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశము దైవాలయము అలాంటి దైవాలయము మరి ఈనాడు ప్రభు చూస్తూ ఉన్నాడు ప్రభు ముందల ఆ దైవాలయము దొంగల గుహగా మారుతున్నదని పరిశుద్ధ వాక్కులు మనం చూస్తూ ఉన్నాము మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదివినప్పుడు నా ఆలయము ప్రార్థనాలయము దానిని మీరు దొంగల గుహగా మారుస్తున్నారని ప్రభు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు
అంతేకాదు ఆయనకు ఎంతో కోపం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాపారస్తులను వెళ్ళగొడుతూ ఉన్నాడు, నాణాలను వెదజల్లుతూ ఉన్నాడు, పావురాలకు స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఉన్నాడు, ఇలా దైవాలయాన్ని ప్రక్షాళనము చేస్తూ ఉన్నాడు క్రీస్తు భగవానుడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హితోపదేశం చేస్తూ ఉన్నాడు. మనమంతా దేవుని ఆలయాన్ని పరిరక్షించాలని బోధిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుడు మనందరికీ మరిచేటువంటి సందేశం అదే. మనందరము కూడా దైవాలయాన్ని పరిరక్షించుకోవాలి, దేవుని ఆలయాన్ని మనము రక్షించుకోవాలి. ప్రియులారా, మరియ తల్లి యేసు ప్రభునికి దివ్య ఆలయం, యేసు ప్రభు తండ్రి దేవునికి పరిశుద్ధ ఆలయం. అలాంటి ఆ ప్రభు మనందరికీ కూడా అలాంటి గొప్ప బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. మనందరము కూడా దేవుని బిడ్డలము. గలతీయులకు రాసిన పత్రిక 4:7 మరి పౌలు చెబుతూ ఉన్నాడు, మీరు బానిసలు కాదు స్వేచ్ఛాజీవులు, దేవుని బిడ్డలు వారసులని పరిశుద్ధ వాక్కు మనకు బోధిస్తూ ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడో తన మరణ పునరుత్థానాల ద్వారా మనందరినీ పాపము నుండి రక్షించాడు. అలా పాపము నుండి రక్షిస్తూ మనందరికీ కృత జీవితాన్ని, స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు మనందరము కూడా దేవుని బిడ్డలము, కాబట్టి మనము కూడా దేవుని ఆలయాలము. అందుకే ప్రభు ఈనాడు సువిశేషములో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. యోహాను శుభవార్త 2:19 మనం గమనించినట్లయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ ఆలయాన్ని పడగొట్టండి, తిరిగి 3 దినములలో దీనిని నిర్మిస్తానంటున్నాడు. ఇక్కడ ప్రియులారా, ప్రభు ఆలయానికి ఒక క్రొత్త అర్థాన్ని ఇస్తూ ఉన్నారు. క్రొత్త జీవితాన్ని ఎలా మనందరికీ దయచేస్తూ ఉన్నాడో ఆలయము అనేటువంటి భావనకు క్రొత్త అర్థాన్ని ఇస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఆలయం అంటే ఏదో రాళ్లతో నిర్మించబడినటువంటి మందిరమని మనందరం అనుకుంటూ ఉన్నాము. ఈనాడు ప్రభు నిజమైనటువంటి ఆలయం అంటే మన శరీరాలని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈ శరీరము దేవుని ఆలయము, ఈ శరీరము దేవునికి నిజమైనటువంటి సజీవ ఆలయమని క్రీస్తు ప్రభు ఈరోజు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. చాలా గొప్పనైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మరి ఆ విధంగా చదివిస్తూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయాలని పౌలు మనందరికీ హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధుని ఆలయము, పవిత్రమైనటువంటి ఆలయము. మరి అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని మనము పరిశుద్ధముగా ఉంచుతున్నామా అని ఈనాడు ప్రతి భక్తుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అదే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ఆలయాన్ని ఎవరైతే ధ్వంసం చేస్తారో నేను వారిని ధ్వంసం చేస్తాను, ఎందుకంటే నా ఆలయము పరిశుద్ధమైనది, మీరే నా ఆలయమని దేవుని వాక్కు మనకు బోధిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ లోకములో ఈ సమాజములో మనం చూస్తూ ఉన్నాము, ఈ శరీరాన్ని మనము పరిశుద్ధముగా ఉంచకుండా ఎన్నెన్నో విధాలుగా దానిని అవహేళన చేస్తూ ఉన్నాము. ఎన్నెన్నో విధాలుగా పాపు భూయిష్టమైనటువంటి జీవితాలతో మనము జీవిస్తూ ఉన్నాము. ఈ శరీరముతో, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ దేవుని ఆలయముతో ఆడుకుంటున్నాము, దొంగతనాలు చేస్తున్నాము, దోపిడీలు చేస్తున్నాము, వ్యభిచారము చేస్తూ ఉన్నాము, హత్యలు చేస్తూ ఉన్నాము, ఇంకా ఎన్నెన్నో ఘోర కృత్యాలకు ఈ శరీరాన్ని మనము వాడుకుంటున్నాము. అది మంచిది కాదని పరిశుద్ధ వాక్కు ఈనాడు నీకు నాకు మనందరికీ దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి మరి బోధిస్తూ ఉన్నది. మనందరము ఈ ఆలయాన్ని రక్షించుకోవాలి. ఈ దేవుని ఆలయాన్ని సైతాను ఆలయముగా మార్చకూడదని, మార్చవద్దని భగవంతుడు బోధిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ లోకములో మరి ప్రభు నీకు నాకు ఈ గొప్ప ఆలయాన్ని ఇచ్చాడు.
ఈ ఆలయాన్ని ఇచ్చినటువంటి ప్రభు మరి మనకు శక్తిని బలాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మశక్తితో మనము మన ఆలయాన్ని రక్షించుకోవాలి. ఈ పరిశుద్ధ ఆలయాన్ని ఈ పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనం పెంపొందించాలి. ప్రియులారా, ఈ శరీరము దేవుని ఆలయమైతే ఈ హృదయము క్రీస్తు ప్రభుని దివ్య మందసము. ఈ దివ్య మందసములో ప్రభు ఎల్లప్పుడూ మనతో వాసం చేయాలి. అలా మనము తయారు పడాలి. ఈ పరిశుద్ధ మందసములో మరి దేవునికి గొప్ప స్థానాన్ని ఇవ్వాలి. ఈ లోకములో మనము దేనికి ఇవ్వనటువంటి గొప్ప స్థానాన్ని మన హృదయములో ఈ దివ్య మందసములో సజీవమైనటువంటి ఈ మందసములో ప్రభునికి స్థానం ఇవ్వాలి. అప్పుడు యేసు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మనతో వాసం చేస్తాడు. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2:20 పౌలు చెప్తాడు, ఇక నాలో జీవించేది నేను కాదు క్రీస్తు అని మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. మనము కూడా ఒకరోజు చెప్పగలగాలి, నాలో జీవించేది నేను కాదు క్రీస్తు అని ప్రతి ఒక్కరము చెప్పగలగాలి. అదే నిజమైనటువంటి ఆలయము. ఆ ఆలయానికి మనము ఇవ్వాల్సినటువంటి గౌరవము, విశిష్టత, ఔన్నత్యము. ప్రియులారా, ఈరోజే మరి దేవుడిచ్చేటువంటి శక్తితో బలముతో మనం ఈ లోకములో మంచి ఆలయాలుగా, సజీవ ఆలయాలుగా మనము జీవిద్దాం. అలాంటి మన సజీవ ఆలయాలతో మరి ప్రభువుని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. అలా ఈ జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మనము చూపిద్దాం. ఎందుకంటే భగవంతుడు క్రీస్తు ప్రభు మనలో వాసము చేయాలి. ఎక్కడో కాదు, ఏ గృహలోనో కాదు, లేకుంటే ఏ దేవాలయంలో కాదు, ఈ శరీరం అనేటువంటి నిజమైనటువంటి దేవాలయములో ప్రభు వాసము చేయాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి శక్తి, బలము, మరి దేవుని అనుగ్రహాలు ఎల్లప్పుడూ వణగూరుతాయి. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ, మరి దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. సత్యానికి సాక్షులుగా మనందరము నిలవాలి. అటువంటి శక్తిని, బలాన్ని దయచేయమని మరి ఇప్పుడు మనందరము కలిసి ఆ దేవుని ప్రార్థించుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన మా ప్రియ యేసువా, మా పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా శరీరాలను మీ ఆలయాలుగా ప్రభువా మీరు ఎంచుకున్నారు. ఈ శరీరాన్ని, ఈ సజీవ ఆలయాన్ని మరి మేము కాపాడుకునేదానికి మీ శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి. సైతాను అంధకార శక్తులను బంధించి ప్రభువా మాకు మంచి శాంతిని, సమాధానాన్ని, మరి అనుగ్రహాలను, మీ వరాలను ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ఈ బిడ్డలందరికీ కూడా మీరు దయచేయండి ప్రభువా. ఈ మనవులన్నింటినీ మనాదుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తేలిన వారు మీతనుందురుగాక, మీతనుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. అమృతవాణి అమృతవాణి ఓ ప్రేమవాణి ప్రేమవాణి అంకితమాయెను నీ నిండు జీవితం అందించు ప్రభు సువార్త నవరతం అందించు ప్రభు సువార్త నవరతం అమృతం నీ సేవ అజరామరం అమృతవాణి అంకితమాయెను నీ నిండు జీవితం అమృతవాణి.